సూపర్గా ఉంది సినిమా, దేశానికి బాగా ఉపయోగపడే సినిమా, మంచి మెసేజ్ ఉంది, నాకు బాగా నచ్చింది, మీ అందరూ కూడా బాగా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు, హీరో సాయి ధర్మ తేజ చాలా బాగా యాక్ట్ చేశారు, సినిమా చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పిక్చర్ చాలా వెరైటీ ఉంది, ఫెంటాస్టిక్. నేను హీరో చాలా యాక్ట్ చేసి చాలా బాగా తీశాడు తేజ, వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. పిక్చర్ కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. క్లైమాక్స్ చాలా వండర్ఫుల్గా ఉంది, అసలు మంచి క్లైమాక్స్. ఐఎమ్ హ్యాపీ, మంచి పిక్చర్ చూశాను, మంచి పిక్చర్ యాక్ట్ చేశారు తేజ. తేజ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా చూసి ఖచ్చితంగా చాలా బాగా చూపించారు, నిజంగా చాలా 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 గొప్పగా. విజయ్ కుమార్, ఈ మధ్య కాలంలో ఇంత చక్కని సినిమా, ఇంత అందమైన సినిమాని చూసినందుకు నేను చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ గారికి అండ్ హీరోకి నిజంగా చాలా చాలా బాగా చేశారు. వాళ్ళకి విషయం హ్యాపీ సక్సెస్ అండి, డెఫినెట్గా సక్సెస్ అయ్యింది. ఆల్రెడీ నేను విన్నాను చాలా బాగుంది అని చెప్పి, ప్రజల్లో స్టాక్ కూడా వచ్చింది. అది విని నేను చూసి చాలా ఆనందించాను. థ్యాంక్స్ టు గాడ్. జవాను చూసిన తర్వాత రియల్గా ప్రతి మనిషి కూడా, ప్రతి ఇంటికి వాళ్ళ క్యాప్షన్ కూడా చాలా బాగుంది, ఇంటికి ఒక్కడది. ప్రతి ఇంటికి ఇలాంటి ఫీలింగ్ రావాలి, అందరూ ఈ సినిమా చూడాలి. అద్భుతమైన నరేషను, అద్భుతమైన స్క్రీన్ ప్లే, అట్ ది సేమ్ టైం అసలు ఫెంటాస్టిక్ రీరికార్డింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత గొప్పగా ఉందంటే రీరికార్డింగ్. ఈ మధ్యకాలంలో నేను మంచి సినిమా చూడలేదు. రియల్లీ అప్రిషియేట్ తేజ. సాయి ధర్మ తేజ్ గారికి ఇది ఒక డెఫినెట్లీ ఇట్స్ ఎ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్. మంచి టైటిల్. సాయి ధర్మ తేజ్ అన్న ఆర్టిస్ట్ తెలుగు చలనచిత్రంలో, తెలుగు చలనచిత్ర సీమలో వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ హీరోస్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్. అండ్ ఈ జవాన్ సినిమా చాలా బాగుంది, కంటెంట్ వైజ్ కానీ కథ వైజ్ కానీ, దాన్ని ట్రీట్మెంట్ అండ్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ డైరెక్టర్ గారికి డెఫినెట్గా కంగ్రాట్స్ చెప్పాలి. అందులో మంచి మంచి మ్యూజిక్, మంచి పాయింట్, ఒక ఇన్స్పిరేటివ్ పాయింట్ ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో దేశం గురించి ఆలోచించాలి ఒకది అన్న పాయింట్ని ఎలివేట్ చేస్తూ, ఒక కొంతమంది కలిస్తే ఒక కుటుంబం అవుతుంది, లక్షల కుటుంబాలు కలిస్తే ఒక దేశం అవుతుంది, ఒక కుటుంబం పోయిన పెద్ద నష్టం లేదంటాడు ఓ సీన్లో. చాలా చాలా ఇన్స్పిరేటివ్గా ఉంది సినిమా. అండ్ సాయి గారు చాలా చాలా బాగా చేశారు ఈ సినిమా. మళ్ళీ డెఫినెట్గా ఆయన ఒక అద్భుతమైన హిట్ ఇచ్చి తను ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయడానికి ఇది దోహదపడుతుంది. అండ్ డెఫినెట్గా ఆడియన్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంది. డెఫినెట్గా సాంగ్స్ ఇప్పుడు పొట్టంచులో మన సాంగ్ ఒకటి, తర్వాత టపో టప్పు టప్పు టపో రి సాంగ్ ఒకటి, ఇవన్నీ డెఫినెట్గా విత్ ఆల్ కమర్షియల్ వాల్యూస్ ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలో ఉంది. డెఫినెట్గా ఇది హిట్ అవ్వాలి, ఆడియన్స్ దీన్ని హిట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పనిగట్టుకుని ఎందుకంటే 35 ఇయర్స్ నుంచి మేమందరం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మా ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని బాబు మమ్మల్ని పనిగట్టుకుని పిలిచేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మెసేజ్ ఉంది దాంట్లో. ప్రేమ అంటే ఒక ఫ్యామిలీయే కాదు, మన ఫ్యామిలీ కోసమే మనం బ్రతకటం కాదు, మన కోసమే మనం బ్రతకటం కోసం, దేశం కోసం బ్రతకాలి అనే ఒక మెసేజ్ చాలా బాగా ఇచ్చారు. మరి మన హీరో గారికి, డైరెక్టర్ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. బాగా బీసీల్లో బాగా నడవకపోవచ్చు, ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమయ్యేటువంటి సబ్జెక్ట్ ఇది. ఇది కొంచెం మనకి సిటీలో మాత్రం చాలా సూపర్ సూపర్ హిట్ అవుద్దని నేను నమ్ముతున్నాను. దాన్ని చూసేటప్పుడు పక్క వాళ్ళకు చూడాలని కానీ మాట్లాడాలని కూడా అనిపించదు. ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకా ఏం చెప్తున్నారని వినాలి, దానికి అర్థం మనం తెలుసుకోవాలనే అంత డీప్గా ఉంది కథ. అంత బాగా నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూశాను. బాబుకి, సాయికి కూడా కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఎన్నో పిక్చర్లు చేయాలి, మంచి మెసేజ్ ఉన్న పిక్చర్లే చేయండి. ఇది చాలా బాగా నచ్చింది. నాకు నచ్చిందంటే 35 ఏళ్ళ నుంచి నేను ఎన్టీ రామారావు గారితో కూడా యాక్ట్ చేసినప్పటి నుంచి అన్ని సినిమాలు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు పనిగట్టుకుని పిలిచినందుకు మరీ మరీ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మన హీరో గారికి అందరికీ థ్యాంక్స్.
ఎవరు పిలిచి ఇలా సినిమాని చూపించట్లేదండి మాకు. కానీ మేము వెళ్తున్నాం, థియేటర్కి వెళ్ళి చూస్తున్నాం. అప్పటికి ఇప్పటికీ తేడాలు మాకు తెలుస్తున్నాయి. అలా తేడాలు ఉన్నట్టుగానే సినిమాలు కూడా అలా నిలబడుతున్నాయి, కొన్ని నిలబడతలేదు. మన సాయి లాంటి వాళ్ళు నిలబడాలంటే ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమాలే చెయ్యాలి. చాలా బాగుంది బాబు, చాలా సంతోషం, పిలిచినందుకు సంతోషం. మీ అందరికీ థ్యాంక్స్.